బాపట్ల జిల్లా తూర్పు పశ్చిమ ప్రాంతాలను కలిపే వారధి అది అద్దంకి సమీపంలోని గుండకమ్మ నదిపై మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ వారధి ఇప్పుడు ఎప్పుడెప్పుడు కూలిపోతుందా అని భయపెడుతుంది ఈ మార్గం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేకపోవడంతో వాహనదారులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది ఇది బాపట్ల జిల్లా అద్దంకి సమీపాన ఉన్న తిమ్మాయపాలెంలోని వారధి గుండ్లకమ్మ నదికి అటు ఇటు ఉన్న ప్రాంతాలను కలిపేలా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ పనులు ప్రారంభించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు దశాబ్ద కాలం క్రితం ఈ వంతెన ఒకవైపు కుంగిపోయింది అప్పట్లో ఆరు నెలలపాటు పాటు రాకపోకలు నిలిచిపోయాయి మరమ్మత్తులు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు అనంతరం కొన్నాళ్ళు బాగున్నప్పటికీ తిమ్మాయపాలెం వైపు ఉన్న రెండవ కాన కొంతమేరకు కుంగిపోయింది దీంతో పెద్ద వాహనాలు వెళ్లే సమయంలో గుండ్లకమ్మ వంతెన వణుకుతుంది నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు జరుగుతుండటంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని వాహనదారులు భయపడుతున్నారు దీనికి తోడు ఇసుక మట్టి ట్రాక్టర్లు నిత్యం తిరగడంతో దీని తీవ్రత మరింత ఎక్కువైంది ఇప్పటికైనా అధికారులు స్పందించి గుండ్లకమ్మ వంతెన రెండవ కాణాకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుకుంటున్నారు ఇలాంటి ఆసక్తికర వార్తల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి